రాష్ట్ర రాజకీయాలు విభజన చట్టంలోని అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. ఒక్క అంశాన్ని నెరవేర్చలేదు అని మంత్రి కేటీఆర్ ఆరోపించగా లెటర్లతో డ్రామాలు ఆడుతున్నారన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో అరాచక పర్వం కొనసాగుతుందని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. Has been growing, of course we've been growing with the support of the local industry, but had ITIR been grounded and had central government invested more in creating infrastructure in our state, I think we would have created a couple more lakhs of employment at least, and we would have grown at a much more aggressive mona ITIR letter rashedu unna bandaram anta bayade vetta nenu ila bhagavanta bayade vetta malle chesadu railway coach factory adanu railway coach factory gunchi telangana prajalu telusu నీ లెటర్లతోని నీ మాయలతోని నీ మాట మాయ మాటలతోని నువ్వు నమ్మిస్తే మోసపోవడానికి మేధావులందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కారణ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. కమర్జార్, నువ్వు భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని శ్రీ నరేంద్ర మోడీ గారిని అవమానపరిచే ప్రయత్నం చేస్తే బహిరంగం చేసే రాష్ట్రానికి ఏమో కోట, మనకేమో జనాలకేమో పెట్రోల్ వాటలు డీజిల్ వాటలు పెరిగిన గ్యాస్ సిలిండర్ల వాతలు. ఇది తప్ప మన రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదు. రాష్ట్ర విభజన చట్టంలో గా ఐటీఐఆర్ ఉండే, గా బయ్యార ముక్కు ఫ్యాక్టరీ ఉండే, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఉండే, మనకు ఏ ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఏ ఒక్కటి కూడా ఈరోజు మన రాష్ట్రానికి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకోసం మనం ఓటేయాలి? ఇవాళ బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. మేము ప్రశ్నించే గొంతు ప్రశ్నించండి. మీ హైకమాండ్ను పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించమని ప్రశ్నించండి. తెలంగాణకు ఇచ్చిన మాట ప్రకారంగా ఐటీఐఆర్ ఇస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ప్రశ్నించండి. మీరు ప్రశ్నించాలనే వద్దా మీ హైకమాండ్? మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవన్నీ పెట్టకుండా ఉండి శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ మేము వస్తే ఈ విధంగా దోపిడీ చేస్తాం. ఎక్కడ శాండ్ ఉన్నా దోపిడీ చేస్తాం. హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ వరకు, హైదరాబాద్ నుంచి గద్వాల వరకు ల్యాండ్ కబ్జాలు మావే. శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ ఇది ఒక దోపిడీ, ఒక దొంగల దోపిడీ. ముఠాలా తయారైపోయి జనం మీద జనాన్ని పీడిస్తున్నారు.